సార్, గుడ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, మార్నింగ్ వెల్కమ్ సార్. గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ సార్. మార్నింగ్ సార్ గుడ్ సార్, మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ సార్, మార్నింగ్ వెల్కమ్ సార్. గుడ్ వెల్కమ్, మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. ఫస్ట్ టైం మా టీమ్ కి డెవలప్ చేయడానికి మీరు మాకు డేట్ ఇచ్చినందుకు, మా అందరికి సలహాలు సూచనలు ఇస్తున్నందుకు, మేమందరం మిలియనర్స్ అవడానికి మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ సార్ బాబు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సో వాయిస్ క్లియర్ గా ఉంది సార్ క్లియర్ సార్. ఓకే ఓకే సో మార్నింగ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ సో మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో మూట్లో పెట్టేయండి సార్ ఓకే సార్. ఓకే ఓకే సో సార్. వాయిస్ ఇస్ క్లియర్ అండి ఈశ్వర్ సార్ సార్, క్లియర్ క్లియర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అందరికి చాలా చాలా కంగ్రాచులేషన్ ఎందుకంటే మీకోసం ఈశ్వర్ సార్ ఎంతగా ఆలోచిస్తున్నారు మీ అందరు తొందరగా లక్షలు తీసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు సో మీ అందరు సార్కి థ్యాంక్స్ఫుల్గా ఉండాలి ఓకే సో మన బిజినెస్లో మన షార్ట్ కట్లో ఒక 40 నిమిషాల్లో మీకు అది 1 లక్ష రూపాయలు రావాలి అంటే మనం ఏ విధంగా పని చేయాలి మనం ఏ విధంగా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే సో ఇది మనం లక్షల్లో సంపాదించుకోవచ్చు హ్యాపీగా సంపాదించుకోవచ్చు మన వెస్టిజ్లో 100% అవకాశం ఉందండి 100% మనం సంపాదించుకోవచ్చు అనమాట 100% ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మీరు లక్షలు సంపాదించడానికి ఇక్కడ 100% ఛాన్సెస్ ఉంది అయితే ఎప్పుడు మీరు సంపాదించుకోగలుగుతారు సో మనకి ఏ మాత్రం కూడా సందేహం లేదండి వెస్టేజ్లో ఉండడం వాళ్ళు ఏదో విధంగా బెనిఫిట్ పొందుతారు వెస్టేజ్లో ఉండి బిజినెస్ బాగా చేయలేదు అనుకోండి ప్రొడక్ట్ని యూజర్గా ఉన్నా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే ఈరోజు బయట ప్రపంచంలో మనం చూసుకుంటే మీ చుట్టాల్లో బంధువుల్లో రిలేషన్లో ఫ్రెండ్ సర్కిల్లో కనుక మీరు చూసుకుంటే ఈరోజు ఎవరు హెల్దీగా లేరండి ప్రతి ఇంట్లో ఏదో ఒకటి సంథింగ్ సమస్యలు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉందన్నమాట సో వెస్టేజ్లో ఉండి మీరు ప్రతి నెల మీ ఇంటికి కావాల్సింది ప్రొడక్ట్ కొనుక్కుంటారు సో నిత్యావసరం అవ్వచ్చు సప్లిమెంట్ అవ్వచ్చు కాస్మెటిక్స్ అవ్వచ్చు సో ఈ ప్రోడక్ట్ ద్వారా మీకు ఇటు అంటు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రొడక్ట్ బయట ప్రొడక్ట్ కొనడం వల్లే సగం రోగులకి గురవడానికి కారణం ఉంటుంది అనమాట సో అదే ప్రోడక్ట్ కనుక ఇక్కడ కొనుక్కుంటే వాడితే మీకు 100% హెల్త్ ఉంటుంది అనమాట సో అందరికీ 100% ప్రామిస్ అండి ఇక్కడ ప్రోడక్ట్ వాడితే మీరు 100% హెల్దీగా ఉంటారు మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్ హెల్దీగా ఉంటుంది మీరు ఎప్పుడైతే హెల్దీగా ఉంటారు సొసైటీకి ఏదో రకంగా మీరు ఉపయోగపడే వ్యక్తిలాగా ఉంటారు అనమాట ఎందుకంటే ఒక హెల్దీ పీపుల్ మాత్రమే హెల్దీగా ఆలోచించగలుగుతారు పెద్దగా ఆలోచించగలుగుతారు మనం పెద్దగా ఆలోచించాలన్నా బిగ్ డ్రీమ్ చేయాలన్నా మనకి ఒక మంచి హెల్త్ కావాలన్నమాట సో 100% మీరు ప్రొడక్ట్ యూజర్గా ఉన్నా కూడా మీరు బెనిఫిట్ పొందే వాళ్ళు వ్యక్తిలాగే ఉంటారు కానీ కొంచెం ఇక్కడ 100% యూజర్గా తయారవుతూ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ప్రావుంజన్ ఇవ్వవు కాబట్టి మనం ఏం చేయాలా మీకు షార్ట్కట్లో అర్థమవుతుంది కాబట్టి షార్ట్కట్లోనే మారుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారవలసింది ఏంటంటే 100% యూజర్గా మారండి మీరు 100% యూజర్గా మారాలి 100% మేము ఏం చేస్తున్నామంటే పర్సనల్గా నేనైనా కోర్ టీం అందరితో ఒకటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 తారీఖు ఇక్కడ కొనేసుకుంటాం ఇక్కడ లేనిది మాత్రమే బయట కొంటామండి ఇక్కడ లేనిది మాత్రమే మనం బయట కొనుక్కుంటాం సో ఫస్ట్ ఇక్కడ మనం కొనుక్కోవాలి చాలామంది ఏంటంటే 3 తారీఖు కానీ 5 తారీఖు కానీ 10 తారీఖు కానీ 14 తారీఖు కానీ కొంటూనే ఉంటారు సో లీడర్ అయిన వ్యక్తి 14 తారీఖు కొంటే మన డౌన్లైన్ ఎప్పుడు కొనిపిస్తామండి డౌన్లైన్ అఫ్కోర్స్ మనం వాళ్ళు 14 తారీఖు దాకా కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనకి బిజినెస్ కావాలి కాబట్టి కానీ మీరు ఒక బ్రాంచ్ డైరెక్టర్ అనేవ ఉన్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా 2 తారీఖు కొనేసాం అనుకోండి మీరు బిల్ అయిన వెంటనే
మీరు దీన్ని ప్రమోట్ చేయడం మొదలు పెడతారు. ప్రమోట్ చేయడం మొదలు పెడితే మీరు చాలా బాగా ఈ బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకున్న టర్న్ ఓవర్కి మనకున్న టర్న్ ఓవర్కి 60-70% బిజినెస్ 14వ తారీఖు కంప్లీట్ చేస్తున్నాం. 14వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఎందుకు బై? బికాజ్ ఏంటంటే మేము వెస్టీజ్కి అంకితమయ్యే ఉన్నాం. అంటే వెస్టీజ్ తప్ప మనకి ఏం కనబడదు. కాబట్టి ఏంటంటే సిఎన్సీ వరకు మనము హార్డ్ వర్క్ చేసేస్తే తర్వాత కూడా హార్డ్ వర్క్ చేస్తాం. కానీ ఇలా ఏమవుతుందంటే ఎవరైతే మనం చేయవలసింది బిజినెస్కి 60-70% మనకు వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఏంటంటే ఒక హ్యాపీనెస్తో, అంటే ఎప్పుడైనా హ్యాపీనెస్తోనే ఇందులో పనిచేయాలి. ఎందుకంటే పోయిందేమీ లేదు. ప్రొడక్ట్ వారణం కూడా ఆరోగ్యం వస్తుందంటే పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పించారు అంటే ఆరోగ్యం మహాభాగ్యం. సో మహా మనకి ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం ఉన్నట్టే. సో మీరు యూజర్గా ఉన్నా కూడా యూజర్గా ఉన్నా మీరు సంపాదించినట్టు, ఎందుకంటే ఆరోగ్యం ఉంది కాబట్టి. దాంతోపాటు కూడా మీరు చేయవలసింది ఏంటంటే 2వ తారీఖు మీరు కొనేయాలి. మీరు అందరు బ్రౌన్ జన్ అయిపోవు కదా ఇందులో ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా 2వ తారీఖు మీరు బిల్ ఫస్ట్ బిల్ మీరు చేసిన తర్వాత మీరు ఫాలోఅప్ మొదలెట్టాలన్నమాట. సో 2వ తారీఖు మాక్సిమం బిజినెస్ తేవాలి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఇట్లాగా ప్రతి డే కూడా ఈ రోజుకి మించి రేపు రోజని చేయాలన్నమాట. ఈ రోజు ఎంత చేసాం రేపు మీకు ఎలా తెలుస్తుంది ఈ రోజు ఎంత చేసాం రేపు ఎంత చేయాలని? సో 2వ తారీఖు ఒక డైరీ కొనుక్కోండి. 2వ తారీఖు టోటల్ పీవి, టోటల్ పీవి అని మనం రాసిస్తాం. టోటల్ పీవి రాశారనుకోండి, నెక్స్ట్ 3వ తారీఖు టోటల్ పీవి, టోటల్ పీవి అని రాస్తారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 2వ తారీఖు రాస్తే ఈ నెల తలకి పేజ్ తిరిగేసాం అనుకోండి, 2వ ఎంత చేసాము ఈ నెల ఎంత అని తెలుస్తుంది కదా. అట్లాగా మరి ఎప్పుడైతే డబల్ పీవీ ఇస్తారు అప్పుడు నేనేం చేస్తానంటే యాక్చువల్ పీవీ రాసేసి డాష్ ఇచ్చి మళ్ళీ డబల్ పీవీ అని రాస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఇన్కమ్ వచ్చేది యాక్చువల్ పీవీ మీద. యాక్చువల్ పీవీని నేను టార్గెట్ చేసుకుని ముందుకెళ్ళాలి, డబల్ పీవీ సంగతి తర్వాత. ఓకేనా? సో ఫస్ట్ ఆలోపు మీరు ఇందులో అందరూ చేయవలసింది ఏంటంటే 100% యూజర్గా మారాలి అండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మీరు యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ కన్జ్యూమర్గా మీరు 100% హెల్తీగా ఉంటారు. అండ్ యాజ్ ఎ లీడర్గా మీరు కొన్నారు కాబట్టి కొనిపించగలుగుతారు. మీరు ఏ పని అయితే చేయగలుగుతారు అది చేయించడానికి మీకు ధైర్యం వస్తుంది అనమాట. ఎస్, మీరు కొన్నారు కాబట్టి ఖచ్చితంగా డౌన్లైన్కి మీరు ఫోన్ చేసే అర్హత మీకు ఉంటుంది. డౌన్లైన్కి మీరు ధైర్యంతో ఫోన్ చేస్తారు. మీరు కొనలేదు అనుకోండి, డౌన్లైన్కి ఫోన్ చేయాలంటే నేను కొనలేదు కదా నేను ఎలాగా అడగమంటారని మీ లోపల నుంచి మీకు డౌట్ రావడం మొదలెడతాయి అనమాట. కాబట్టి మీరు 100% ఫస్ట్ మీరు యూజర్గా ఇందులో మారాలి. యూజర్గా మారితే ఫస్ట్ బెనిఫిట్ యాజ్ ఎ యూజర్గా మీరు ఫ్రీగా ఉంటారు. అండ్ యాజ్ ఎ లీడర్గా మీరు కొన్నారు కాబట్టి కొనిపించడానికి మీలో అర్హత వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బిజినెస్ ఎవరు చేస్తారు? ఒక డ్రీమర్ చేయగలరు అనమాట. ఈ బిజినెస్ ఎవరు చేస్తారు? ఒక డ్రీమర్ చేయగలరు. అలాగా నేను ఈ పాయింట్ని చెప్తున్నాం అంటే ఒక డ్రీమర్ అయితేనే ఈ బిజినెస్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను బిఫోర్ దట్ ఇన్సూరెన్స్లో 10,000 సంపాదించిన 10,000 సరిపెట్టేసి వెళ్ళాం. 10,000 కూడా సరిపెట్టేసారు అనమాట. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది, నేను 100,000 సంపాదించాలి, నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్రీమ్ ఉంది అనమాట. కానీ నాకు తెలుసు, నాకైనా కాదని మీకో తెలుసు, మీ పిల్లలు మా పిల్లలు కూడా తెలుసు, బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారని తెలుసు. కానీ మనం అందరం ఏం చేస్తాము, చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ కానీ చేస్తుంటాం. ఎందుకంటే మన దగ్గర పెట్టుబడి ఉండదు కాబట్టి. నా దగ్గర కూడా పెట్టుబడి లేదు కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్గా బతుకుతున్నాను. కానీ నాకు ఒక మంచి పని దేవుడు నాతో ఏం చేపించారంటే చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ని కూడా మనము అట్లాగే బతికే ఉంచాం అనమాట. ఏదో ఒక రోజు నాకు అవకాశం దొరుకుతుంది, ఏదో ఒక రోజు నాకు అవకాశం దొరుకుతుంది అనే ఆలోచన ఉంది కాబట్టి బెస్ట్ దొరికిన వెంటనే నేను ఐడియా ఇచ్చేసాను అనమాట. అంటే నాలో డ్రీమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకు ఉన్నది చాలే అన్న వాళ్ళు కూడా ఉంటారండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇందులో బిజినెస్లో ఈరోజు నేను ఎంత పెద్ద సక్సెస్ సాధించానంటే ఇంకా చాలా పెద్ద ఉందిలేండి, ఇంకా చాలా పెద్ద కూడా సాధించవలసిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ డ్రీమ్ని బిల్డప్ చేయాలండి. మీకు డ్రీమ్ ఉంటే నాకు డ్రీమ్ ఉంది కాబట్టి బిల్డప్ చేయడం నాకు ఈజీ అయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కోసం మీరు చేయవలసిందంటే డ్రీమ్ బిల్డప్ చేయాలి. ఎస్, నేను 100,000 సంపాదించాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను కారు కొనుక్కోవాలి, నేను హౌస్ కట్టుకోవాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలండి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర 2-వీలర్స్ ఉంటాయి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే 2-వీలర్స్ను వెళ్తారు, మీ పిల్లల్ని ఫ్యామిలీలో 2-వీలర్స్ను వెళ్తారు. అదే మీ దగ్గర కారు ఉంటే కారులో తీసుకెళ్తే, అంటే మీరు తీసుకొని ఒక నిర్ణయం వల్ల ఫ్యామిలీకి ఎంత సేఫ్టీ అవుతుందండి, ఫ్యామిలీకి ఎంత ఆనందం వస్తుందండి. మీరు ఒకసారి ఆలోచించారా? అంటే మీరు ఏదైతే డిసిజన్ తీసుకుంటారు కదా,
ఏదైతే మీరు డిసిజన్ తీసుకుంటారు కదా, ఆ డిసిజన్ వల్ల ఫ్యామిలీ అందరికీ ఆనందం వస్తుంది, ఫ్యామిలీ అందరికీ లగ్జరీ లైఫ్ వస్తుంది, ఫ్యామిలీ అందరికీ ఒక ఉన్నతమైన స్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మీ డ్రీమ్ని బిల్డప్ చేయాలి. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ డ్రీమ్ని బిల్డప్ చేయాలి. మీ డ్రీమ్ ఎప్పుడైతే బిల్డప్ చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్ కనబడుతూనే ఉండాలన్నమాట. మీ డ్రీమ్ ఈజీగా బిల్డప్ చేసేయచ్చు. మీ ఫ్యామిలీ మెంబరు కనబడుతున్నారనుకోండి, మీకు ఈజీగా డ్రీమ్ బిల్డప్. ఎగ్జాంపుల్గా రాత్రి 12 గంటలకి మీరు ఫ్యామిలీ ఎంత పడుకుని ఉంటారు, మీరు లేచి చూడండి. ఇప్పుడు జెంట్స్ అయినా లేడీస్ అయినా మీ పిల్లలు చూడండి, చాలా చక్కగా పడుకుని ఉంటారు. మీరు లేచి చూడండి, వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటారు. తెలుసండి, దాని మీద రీసెర్చ్ చేస్తే ఎందుకు పిల్లలు అంత సంతోషంగా ఎంత హ్యాపీనెస్గా పడుకొని ఉంటారంటే, మా తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఒక భరోసా మీద, అంటే తల్లి తండ్రి ఉన్నారు అని ఒక భరోసా మీద వాళ్ళు ఎంత ప్రశాంతంగా పడుకుంటారండి. ఓకేనా, ఒక రీసెర్చ్లో ఇది తెలియంది. సో ఇక్కడ అలాగైతే పిల్లలు మా తల్లిదండ్రి బాగా చూసుకుంటారు ఒక నమ్మకంతో ఉంటారు, అట్లాగే తల్లిదండ్రికి కూడా ఏ డ్రీమ్ అయినా సరే అది ఫ్యామిలీ ఫస్ట్ ఏముంటుంది, తల్లికైనా తండ్రికైనా ఫస్ట్ ఏముంటుంది అంటే మన పిల్లవాడిని బాగా చూసుకోవాలి, బాగా చదివించాలి, వాళ్ళకు ఒక ఉన్నతమైన లైఫ్ ఇవ్వాలి అని ఉంటుంది. ఓకేనా, సో ఇది ఈ ఒక్కటి టార్గెట్ తో పాటు వెస్టిజ్లో బాగా చేస్తే మనం ఫారెన్ ట్రిప్ కూడా తీసుకెళ్ళొచ్చు, అది మీ డ్రీమ్ బిల్డప్ చేయొచ్చు. వెస్టిజ్లో ఇంకా బాగా చేస్తే ఎక్కడికైనా వెళ్ళే కారులోనే వెళ్ళొచ్చు, ఎందుకంటే బరసమైనా గాలి అయినా ఎండ అయినా దేనికి కూడా కార్లు ఉంటే మాకు తెలియదండి, మేము కార్లో తిరుగుతున్నప్పుడు. సో బిఫోర్ దాట్ బైక్లో తిరిగితే ఒక రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఒక రెయిన్ కోట్ ఎక్కడ బరసం అయితే, అంటే వర్షాకాలం మార్కెటింగ్ కాబట్టి ఎక్కడైనా పని అవ్వకూడదు దాన్ని ఒక రెయిన్ కోట్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం వర్షాకాలం అయితే. ఎండాకాలం అంటే మరి ఉదయం వెళ్ళి 10 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం ఫీల్డ్ స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు కారు ఉంది కాబట్టి ఏ టైంకైనా మనం వెళ్ళిపోతున్నాం. అసలు తెలియటం లేదు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది తెలియటం లేదండి. ఎందుకంటే చాలా మంది అంటారు ఎండ ఎక్కువగా ఉందంటే నాకు ఎప్పుడెప్పుడు తెలుస్తాయి, 5 నిమిషాల కోసం 10 నిమిషాల కోసం, ఎందుకంటే మరి ఇంట్లో ఉంటే ఏసీ ఉంటుంది, కారులో వెళ్తే ఏసీ ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే ఏసీ ఉంటుంది. కొన్ని ఫీల్డ్కి కూడా వెళ్ళాం అనుకోండి, మీటింగ్ హాల్కి వెళ్ళినా కూడా ఏసీ ఉంటుంది. కారు దిగి మీటింగ్ హాల్కి వెళ్ళరాము, లేదంటే కారు దిగి ట్రైన్ ఎక్కరాము, ట్రైన్ అయినా ఏసీ ఉంటుంది. సో 5 నిమిషాలు 10 నిమిషాలు తెలుస్తుంది ఎండ ఎక్కువ ఉందని, అప్పుడు అనుకుంటా మన వాళ్ళు అందరు చెప్తారు కదా ఎండ ఎక్కువ ఉంది, నిజమే ఎక్కువ ఉందని అనిపిస్తుంది, అర్థమవుతుందండి. సో లైఫ్ ఏ రకంగా మనకి ముందుకెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రీమ్ బిల్డప్ చేయాలి, మీరు డ్రీమ్ బిల్డప్ చేయాలన్నమాట. ఉన్నతమైన స్థితికి మీ డ్రీమ్ బిల్డప్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీ కార్, మీకు వెస్ట్ ద్వారా కార్ వచ్చింది, మీ కార్ మీరు కారులో మీరు కారులో ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. మధ్యాహ్నం ఫంక్షన్ అంటే ఖచ్చితంగా మనం 12 గంట అని ఫుల్ వర్షం పడుతుందండి, ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతుంది, ఒక సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడితే అక్కడ మీరు మీరు కార్ ఆపారు, సిగ్నల్ దగ్గర అందరు ఆపాలి. సో ఆపారు, మీరు ఫ్రంట్లో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ మీరు ముందున ఉన్నారు, ఇద్దరు పిల్లలు బ్యాక్ సీట్లో కూర్చుకొని ఏసీలో చల్లగా వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. పక్కన ఒక ఫ్యామిలీ నిలబడ్డారండి, వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తడిచిపోయి చాలా బాధపడుతుందండి మీ పిల్లలుగా చూస్తే. వాళ్ళు మా ఇంట్లో వస్తుంది రాదా, నా డాడీ కూడా నా మమ్మీ కూడా కార్ కొనేసి ఉంటే మేము కూడా ఎంత గెలనేసి. ఇలాగే డ్రీమ్ని మనం బిల్డప్ చేయాలి. కార్లో ఉంటే ఎన్ని రకాల బెనిఫిట్స్, ఎండాకాలం అనుకోండి 12 గంటలు 1 గంట టైంలో సిగ్నల్లో కనుక ఆ కార్ ఆపితే మీరు మీ పిల్లలు వెనక సీట్లో ఎంత ఆడుకుని ఉంటాడు, పక్కన ఒక అలాగే ఫ్యామిలీతో బైక్ వచ్చి ఆగితే వాళ్ళ పిల్లలు అలాగ ఎండకి ఎలాగ భయపడిపోతుంటుంటారండి. సో ఇలాగా మీరు డ్రీమ్ బిల్డప్ చేయాలన్నమాట. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే మీరు డ్రీమ్ బిల్డప్ చేయాలి. నేను 1 లక్ష రూపాయలు సంపాదించాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను కారు కొనుక్కోవాలి అని ఇలాగా మీ డ్రీమ్ బిల్డప్ చేయాలని. ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది డ్రీమ్ బిల్డప్ అనమాట. ఎప్పుడైతే మీరు డ్రీమ్ బిల్డప్ చేయగలుగుతారో ఈ బిజినెస్ని ఈజీగా ముందుకెళ్ళిపోతారు అనమాట. నేను అలాగే వెళ్తున్నాను, నేను అలాగే చేస్తున్నాను, ఎప్పుడు కూడా నాకు డ్రీమ్ గుర్తుంటుంది అనమాట, డ్రీమ్ గుర్తుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో చేయవలసింది మీకు 100% యూజర్ కోసం. ఎందుకు ఫస్ట్ మాట్లాడము అంటే ప్రోడక్ట్ వాడే వాళ్ళు కూడా ఇక్కడ మంచి బెనిఫిట్లోనే ఉంటాడు, హెల్దీగా ఉంటాడు. సో మేము అంతా లీడర్గా మీరు అందరికి బ్రౌన్ డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ కొనేసి 2వ తారీఖు తర్వాత మనం మిగతా షాప్కి వెళ్ళి కొనాలి, అంటే మన దగ్గర లేనిది మాత్రమే బయట కొంటాం.
మీరు ఎప్పుడైతే కొన్నారో కొనిపించే వాళ్ళు అవుతారు, ఎప్పుడైతే కొనిపించే వాళ్ళు కూడా మీ ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు. ఎక్కువ బిజినెస్ చేయాలంటే ఇంకో అవసరం ఏం కావాలి అంటే మీ డ్రీమ్ ని బిల్డప్ చేయాలి. మీకు డ్రీమ్ ఉంటేనే చేయగలుగుతారు. లేదు అంటే చాలా మంది ఎలా ఉంటారంటే నలబరి పరిగెట్టి పాలు తాగే కంట నలబరి నీళ్లు తాగితే మంచిది కదని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను, మీరు కూడా ఎప్పుడో ఒక దగ్గర వినేసి ఉంటారు. సో ఎప్పుడైతే ఈ ఫీల్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు మీకు ఆ మాట గుర్తుకు వచ్చాయి అనుకోండి, మీరు పరిగెట్టలేరు. ఎందుకులే అంత కష్టము, పరిగెట్టి పాలు తాగక నలబడి నీళ్ళు తాగితే సరిపోతాయి కదా అని మీరు అనుకున్నాను అనుకోండి, ముందు బిజినెస్ ఎక్కి వెళ్ళలేరు. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే, చాలా మంది ఏమనుకుంటారు, ఎవరేజ్ పీపుల్ ఏమనుకుంటారంటే పరిగెట్టి పాలు తాగకంట నలబడి నీళ్ళు తాగితే మంచిది అనుకుంటారు. రిచ్ పీపుల్స్ ఏమనుకుంటారంటే మనము ఎక్కువగా వర్క్ చేయాలి, మనం ఎక్కువగా వర్క్ చేస్తే మన ద్వారా చాలా మందికి ఉద్యోగం ఇవ్వాలి, మన ద్వారా సొసైటీకి మేలు చేయాలి అని అంటాడు కదా. చూడండి ఎంత బాగుంది, రిచ్ పీపుల్ ఆలోచన ఎలా ఉంటుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు రిచ్ అవ్వడానికి ఆలోచిస్తారు, పూర్ పీపుల్ పూర్గా ఉండడానికి ఆలోచిస్తారు అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఎప్పుడు కూడా రిచ్ గా ఆలోచిస్తేనే మన వల్ల ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ దేశంకి కానీ ఉపయోగం ఉంటుందండి. మనం కనుక పూర్ పీపుల్ లాగా ఆలోచిస్తే మనం ఒకరి మీద డిపెండ్ అవుతాం. ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ దగ్గర మనం అన్ని పథకం తీసుకుంటాం, ఇందులో మీ కారు వచ్చింది లక్ష మీ పథకం అన్ని తీసేస్తారు. మీరు గవర్నమెంట్కి మీ వల్ల బెనిఫిట్ అయిందా లేదా? సో ఇక్కడ మనము చేయవలసింది ఏంటంటే, చాలా మంది నెలబరి మా నీళ్ళు తాగిన పర్వాలేదు అనుకుంటే ఉన్నది చాలా అనుకుంటే, నేనేమనుకుంటానంటే రిచర్ పీపుల్ ఏమనుకుంటారంటే ఒకరికి అవకాశం, నేను కూడా ఆ కింద నుంచి కదా పైకి వెళ్ళాలి. కాబట్టి నేను ఎలాగనుకుంటానంటే, నేను స్టార్టింగ్ నుంచి కూడా 10,000 15,000 సంపాదించినప్పుడు కూడా నాకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, నాకు ఉన్న దాన్ని సరిపెట్టుకోవాలి, కావలసిన దానికోసం ఫైట్ చేయాలని అనుకుని పనిచేస్తాను. ఇప్పుడు కూడా అంతే, కావలసిన దానికోసం ఫైట్ చేస్తాను. ఎందుకు అంటే ఉన్నది చాలు అంటూ ఫైట్ చేయలేము, ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటాను, నేను ఉన్న దాంట్లో సరిపెట్టుకొని కావలసిన దానికోసం ఫైట్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు డ్రీమ్స్ ని బిల్డప్ చేయాలి. ఓకేనా? మీలో మీరు ఎప్పుడైతే డ్రీమ్, ఈ బిజినెస్ డ్రీమర్ బిజినెస్ అండి, ఎవరికి డ్రీమ్ ఉంటుంది వాళ్ళే చేస్తారు. కాబట్టి డ్రీమ్ ని సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీలో మీరు సార్ వాయిస్ క్లియరా? ఓకే సార్, ఇందాక ఫోన్ వచ్చింది. ఓకే. సో మీలో మీలో ఎప్పుడైతే మీరు డ్రీమ్ని బిల్డప్ చేస్తారు, మీరు డ్రీమ్ని బిల్డప్ చేస్తారు అంటే మీ దగ్గర ఏముంటే అదే ఇవ్వగలుగుతారండి. కాబట్టి మీరు ఏమైతే డౌన్లైన్కి నేర్పించాలనుకుంటున్నారు, ఫస్ట్ మీరు నేర్చుకోవాలండి. నేర్చుకొని నేర్పించాలి. ఎందుకంటే మనము సుదర్శన్ సార్ చెప్తూ ఉంటాడు, అప్లయన్స్ కూర్చో పైసా, డౌన్లైన్ కు పత వైసా, బీచ్ మేకమా పైసా. అంటే అప్లైన్ దగ్గర నేర్చుకో, డౌన్లైన్ నేర్పించు, మధ్యలో ఉండి డబ్బులు సంపాదించుకో. సో మీరు ఏదైతే డౌన్లైన్కి నేర్పించాలనుకుంటున్నారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలండి. మీరు నేర్చుకుంటే నేర్పించారనుకోండి కరెక్ట్గా అర్థమవుతుంది, ఎక్కడ కూడా మిస్ వర్డ్స్ మిస్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఉన్న నాలెడ్జ్ నేర్పించేస్తే పనికి రాదండి, మనం నేర్చుకోవాలి నేర్పించాలి. సో ఫస్ట్ మీకు ఏం చేయమన్నాము, 100% యూజర్గా ఉండమన్నాను. ఎందుకు అంటే మీరు కొంటే కొనిపిస్తారు. తర్వాత మీకు డ్రీమ్ బిల్డప్ చేయమన్నాను, మీరు డైలీ డ్రీమ్ బిల్డప్ చేయాలండి. రోజు మీ డ్రీమ్ని బిల్డప్ చేయాలా, గుర్తు చేయాలా. మిమ్మల్ని ఇక్కడ బాస్ లేదండి. కనబడుతున్నానండి, వీడియో ఓపెన్ చేశాను. సార్ క్లియర్. ఓకే. సో ఇక్కడ మన డ్రీమ్ మెయిన్ ఒకటే మాట పదేసారి ఎందుకు చెప్తున్నాం అంటే, స్టార్టింగ్ ఇవే ఫ్రెండ్స్, ఇది మీకు ఉంటే మిగతాన్ని వస్తాయి. సో మీరు డ్రీమ్ ఎప్పుడు మీ రోజు మీ డ్రీమ్ బిల్డప్ చేస్తూ ఒక ఆరుగురు సెలెక్ట్ ఆరుగురు టీమ్ని జాయిన్ చేసి ఇందులో ఉన్న వాళ్ళకి మీరు డ్రీమ్ బిల్డప్ చేస్తూనే ఉండాలి అన్నమాట. సో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళిపోతే, మనం ముందుకెళ్ళిపోతే మన మంచి ఇన్కంలోకి వస్తే మన పిల్లలకి బాగుంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటికెప్పుడు మన డౌన్లైన్తో కోర్ టీంతో మన మాట వినే వాళ్ళతోనే మాట్లాడాలండి. అందరితో మాట్లాడకూడదండి. అందరికీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఎవరు మాట వింటారు వాళ్ళతో మాట్లాడండి. మిగతా వాళ్ళు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు వినరు. అంటే మార్కెటింగ్లో ఒక్కటే, నేను ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, అవి చాలా ఇంపార్టెంట్ అండి. పర్సనల్ రిలేషన్ అట్లాగే ఉండాలి అనమాట. మీటింగ్ ట్రైనింగ్ అప్పుడు 100% అలాగనే ఇస్తాం. ఎందుకంటే
వాళ్ళు ఎలాంటి పీపుల్ అయినా సరే వాళ్ళు 10 to 5 కి ఫిక్స్ అయ్యి ఉంటారు. లేదు సిఎన్టీ అనుకోండి, గంటన్నర 2 అవర్స్కి ఫిక్స్ అయ్యి ఉంటారు. ఆ టైంలో మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ పర్సనల్గా మాట్లాడినప్పుడు, ఫాలోఅప్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఎంత తీసుకోగలుగుతున్నాడు అంతే మాట్లాడాలి. సో చాలామందితో నేను హాయ్ హలో మాట్లాడతాము, ఎవరైతే మాట వినగలరు అని నేను తెలుసుకుని తర్వాత ఆ కెపాసిటీ పెంచాలి. మార్కెట్లో అవతల వ్యక్తికి ఏం కావాలి, అవతల వ్యక్తికి ఏం నీడ్ ఉంది, సో అది మనం ఎప్పుడైతే అది సెర్చ్ చేయగలుగుతాము, అవతల వ్యక్తికి మన అవతల వ్యక్తికి ఏం వాంటింగ్ ఉంది మనం అర్థం చేసుకోగలుగుతాము, సో అప్పుడే మనం వాళ్ళకి కావాల్సిన దానికోసం మాట్లాడేది. పర్సనల్ అలాగుంటాయి. అయితే అందుకే మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కువగా ఈ డ్రీమ్ బిల్డప్ మీరు చేసుకోవాలా, మీ డౌన్లైన్కి డ్రీమ్ బిల్డప్ చేయాలి. తర్వాత మీకు లీడర్స్ని అలాగా, అంటే లీడర్స్ ఎలా తెలుస్తారు, ఎవరితో నేను క్లోజ్ అవ్వచ్చు, ఎవరున్న మాట వింటారు, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఇప్పుడు 100% యూజర్ ఫస్ట్ 2 తారీఖు కొనాలని చెప్పానండి. తర్వాత మీరు డ్రీమ్ మీరు కొనాలి కొనాలి కొనిపించాలి. నెక్స్ట్ డ్రీమ్ బిల్డప్ చేస్తూనే ఉండాలి. డ్రీమ్ బిల్డప్ మీలో మీరు డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి, మీరు డౌన్లైన్కు బిల్డ్ చేయించాలి. మూడోది ఏంటంటే ఇప్పుడు డ్రీమర్స్గా మీరు ఎలా తగ్గారు, సో మీటింగ్స్ ట్రైనింగ్స్ ఈరోజు ఎవరైతే మీటింగ్ ట్రైనింగ్స్కి ఎక్కువగా వెళ్తారు వాళ్ళే పెద్ద సక్సెస్ అవుతారు. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఈరోజు మీటింగ్ ఉంది, మన అప్లైన్ వస్తున్నారు, అయినా సరే వాళ్ళు పక్క ఉన్న ఫీల్డ్కి వెళ్ళిపోతారు. చాలామంది ఫీల్డ్కి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఎవరితో ఉంటే అలాగా ఉంటాం కదా. ఒక సక్సెస్ఫుల్ అప్లైన్ మన ఏరియాకి వస్తుంది, మన 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరంలో ఉన్నామంటే మనం ఏం చేస్తాము, ఒకరోజు ఫీల్డ్కి వెళ్ళాలి కదా, ఫీల్డ్ పోతే కదని ఫీల్డ్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది, ఎవరితో ఉంటే వాళ్ళలాగా అవుతాం. మీరు అప్లైన్తో కలిస్తే ఒక డబ్బులు సంబంధించిన వ్యక్తిత్వం మీరు సెకండ్ ఇచ్చుకుంటే మీకు కూడా ఆలోచన ఎంటర్ అవుతుంది. కానీ చాలామంది చూస్తాను మీటింగ్ జరుగుతుందిలే మనం ఫీల్డ్కి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు. సో ఒకటే అండి, మనము నేర్చుకోకుండా, అంటే నేర్చుకోకుండా మనము చేస్తే స్లోగా బిజినెస్ చేస్తాము. కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోలేదనుకోండి చెప్పింది చెప్తాము, పాత పాత ఇప్పుడు నిన్న చెప్పింది ఈరోజు చెప్తే మోటివేషన్ రాదు కదా. అది మీరు అప్లైన్తో కలిస్తే, మీటింగ్కి వెళ్తే, ట్రైనింగ్కి వెళ్తే మీరు ఏమవుతుందంటే ఫీల్డ్ మంచిగా చేయగలుగుతారు, మీరు ప్లాన్ బాగా చెప్పగలుగుతారు, మీరు ట్రైనింగ్ బాగా ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏంటంటే మూడో పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సినట్టే, ఏ పర్సన్ అయితే ఏ లీడర్ అయితే ఎక్కువగా మీటింగ్కి వెళ్తారు వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు, తెలుసండి. తర్వాత ఏ మీటింగ్కి వెళ్ళినా కొంచెం మనకి ఏమవుతుందంటే టికెట్స్ ఉంటాయండి. అంటే మీటింగ్కి వెళ్తే టికెట్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దగ్గర హాల్ రెంట్ అండ్ ఫుడ్ కోసం కొన్ని దిక్కుల మనకి ఏమవుతుంది అంటే డిఎల్సిపిస్ ఉంటాయి కాబట్టి ఫుడ్కి టికెట్ పెడతారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు 20 కిలోమీటర్ నుంచి రావాలి అంటే ఈ ఫుడ్కి డబ్బులు పెట్టాలి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే దాంతోపాటు ఈ ఫుడ్ టికెట్తో పాటు మళ్ళీ మీకు బస్కి దానికి ఛార్జ్ అవుతుంది, లేదంటే బైక్ మీద వస్తే పెట్రోల్ అవుతుంది, దానికి కూడా మీరు టికెట్ పెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులకి కూడా ఆలోచించి కొంతమంది మీటింగ్ ట్రైనింగ్కి రారమ్మా అనేసే వాళ్ళు ఉంటారండి. అంటే స్టార్టింగ్లో మేము అలాగే ఆలోచించేవాళ్ళం, అలాగే అంత ఖర్చు అవుతుంది కదా, కానీ మళ్ళీ ఆలోచించడం ఏంటంటే ఒక సిద్ధార్థ సార్ ట్రైనింగ్ ఒక మీటింగ్కి నేను అటెండ్ అయితే ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటాడు మన సంపాదనలో 1/10 భాగము దానం చేయాలంటాడు, అట్లాగే దాంతోపాటు మనం లీడర్స్ కాబట్టి పెద్ద లీడర్స్ కాపోయే పెద్ద లీడర్స్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మన ఇన్కమ్లో ఇంకో 7% మనము మీటింగ్స్కి ట్రైనింగ్స్ కోసం మీరు అమౌంట్ కమిషన్ వచ్చిన అమౌంట్ 7% బయట పెట్టమంటారనమాట. అంటే బయట పెట్టేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా ట్రైనింగ్కి వెళ్ళాలన్నా అప్పుడు మీకు ఏమవుతుంది, ఆల్రెడీ మనీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి వెంటనే మీరు మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. సో మేధావీలందరూ ఏం చెప్తారంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు అంటే అది తిరిగి వస్తుందా రాదా తెలియదు, కానీ మీ మీదే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో అది మీకు తిరిగి వస్తుంది అంటారు అనమాట. ఖచ్చితంగా మల్టిపుల్ అయ్యే తిరిగి వస్తుంది. నేను చాలా మీటింగ్కి వెళ్ళాను, మీటింగ్లో నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు నేను చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళడం టికెట్ కొనుక్కోవడం అంటే దాని అర్థం ఏంటంటే మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎక్కడికి పోదండి, తిరిగి రావాల్సిందే, మల్టిపుల్ రావాల్సిందే, పెద్ద సక్సెస్ తీసుకురావాల్సిందే. సో మీటింగ్స్కి ట్రైనింగ్స్కి ఎక్కువగా ఫోకస్ చేయండి. చాలా మందికి మనీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళలా కలిసిస్తారంటే మన టీం రాకుండా మనం ఏం చేస్తాం, అంటే మన టీం రాకుండా మనం ఏం చేస్తాం, మనం ఏమిటి వెళ్తాం అంటే దాని అర్థం ఏంటంటే నాకు అన్ని తెలిసిన అర్థమే కదండి.
మరి అందరికి అన్నీ తెలుస్తుందా? ఎవరికి ఏం తెలియదండి, తెలిసింది కొద్దిగా, తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు రాకపోయినా మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను వెళ్ళాలనుకోండి మీటింగ్కి, నేను బాగా నేర్చుకుంటాను, అప్పుడు నేను వచ్చి నేను వన్ టు వన్ చేసిన, హోమ్ మీటింగ్ చేసిన నేను బాగా చేస్తాను కదా, నేను సిఎన్టీ చేసిన బాగా చేస్తాను కదా. సో మీటింగ్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్. టీం వస్తే టీంని తీసుకెళ్ళాలి, టీం రాకపోయినా మనం వెళ్ళిపోవాలి. టీంని తీసుకెళ్లకుండా మీరు సక్సెస్ కష్టం అవుతుంది. కానీ ఈరోజు టీం రాలేదు, మీరు సింగిల్గా వెళ్ళారనుకోండి, మీరు నేర్చుకోవాలని అనుకోండి, నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్తే ఎంత బాగుంది. చాలామంది బాగా మోటివేట్ అవుతున్నాడు, నాకు చాలా బాగా నచ్చింది, రండి వెళ్దాము, నేను కూడా వస్తానంటే వస్తారు కదా. అంటే ఈ మీటింగ్కి మీ డౌన్లైన్ రాకపోవచ్చు, కానీ మీరు మీటింగ్కి వెళ్ళి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీటింగ్కి ఎలా తీసుకెళ్లాలా అని మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీ టీం వెళ్తారు కదా. సో ఇట్లాగా మీటింగ్స్, ట్రైనింగ్స్ ఎక్కువగా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు పెద్ద సక్సెస్ అవుతారు. ఎక్కువగా మీటింగ్ ట్రైనింగ్ ఎవరు చేస్తారు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనమాట. సో మనము కొంత అమౌంట్ మీటింగ్ ట్రైనింగ్ కోసం మనం పెట్టుకోవాలన్నమాట. మన మీద మనము చాలామంది అప్లైన్ టికెట్ తీస్తే వెళ్తామంటారు. అప్లైన్ టికెట్ తీస్తే మన ఎలా సక్సెస్ అవుతామండి? అప్లైన్ టికెట్ తీస్తే మన ఎలా సక్సెస్ అవుతాం? మన పెట్టుబడి పెట్టవలసింది నేను కదా. నేను మీటింగ్ ట్రైనింగ్కి వెళ్తే నా టికెట్ నేను కొనాలి కదా. అందుకే కొంత అమౌంట్ని మనం పెట్టుకోవాలి అనమాట. సో నేను చాలాసార్లు ఎలాగ మేనేజ్ చేసేవాళ్ళం అంటే, స్టార్టింగ్ స్టేజ్లో నేను మిగతా ఖర్చులను తగ్గించుకోవాలి. నేను సింగిల్గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎంత తక్కువలో మేనేజ్ అయితే అంత తక్కువలో మేనేజ్ చేసేవాళ్ళం. సో అప్పుడు మేనేజ్ చేసేవాళ్ళం కాబట్టి మీటింగ్ ట్రైనింగ్ కోసము వెనుక ఆడేవాళ్ళం కాదండి. మీటింగ్ ట్రైనింగ్ కోసం వెనుక ఆడేవాళ్ళం కాదు. ఎందుకు అంటే నాకు తెలుసు మిగతా టైంలో ఎలాగ మేనేజ్ చేయాలని తెలుసు. సో మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళాం కాబట్టి పెద్ద సక్సెస్ అయ్యాం. సో ప్రతిసారి ఇప్పుడు మీ లోకల్లో ఎక్కడైతే మీటింగ్ ట్రైనింగ్ అవుతుంది అక్కడ మీరు మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళండి. మీ అప్లైనర్ ఎక్కడైనా మీటింగ్ ట్రైనింగ్ పెడితే అక్కడ కూడా వెళ్ళండి. సో వెళ్ళండి, తీసుకెళ్ళండి, ఓకేనా? మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళండి. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ 19-20 తారీఖు, జూన్ 19-20 తారీఖు వైజాగ్లో రెసిడెన్షియల్ విఎల్సి ఉంది. 3,500 టికెట్ ఉంటుంది. వైజాగ్లో టికెట్ వస్తాయి, దూరం నుంచి కూడా రావచ్చు. ఒకప్పుడు అంటే నైట్ ఇక్కడ ఉంటాంలే అని భయం, లేడీస్ కదా ఎక్కడికి వెళ్తాంలే అని భయం. ఇప్పుడు కంపెనీ చూడండి, రెసిడెన్షియల్ ఇచ్చారు. మీరు లేడీస్ వచ్చారనుకో, లేడీస్తో పాటు మీకు రూమ్ ఇస్తారు. లేడీస్కి లేడీస్తో ఇస్తారు, జెంట్స్కి జెంట్స్తో రూమ్ ఉంటుంది. స్టార్ హోటల్లో చక్కగా చిన్న 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 అక్కడ గేమ్స్ గట్టర్ కూడా అలాగా సరదాగా ఉంటుంది. స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే అలాగే ఉంటుంది. లంచ్ ఎలాగైనా మీకు తెలుసు, విఎల్సీలో లంచ్ చేసే ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, చిన్న చిన్న గేమ్స్ మీకు ఎంత ఉపయోగపడతాయి. అంటే 2,500 అలాగైనా మనం కట్టేవాళ్ళం, ఇంకో 1,000 పెడితే స్టార్ హోటల్లో స్టేయింగ్ అంటే అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకాక్ వచ్చినప్పుడు కొంతమంది మీ దాంట్లో కూడా బ్యాంకాక్ వచ్చే వాళ్ళు ఉంటారు, త్రీ స్టార్ చూశారు. నేను రీసెంట్గా వియత్నాం వెళ్ళి వచ్చాం అనమాట. సో 5-స్టార్ హోటల్ అండి, అసలు అలాగుంటుందంటే అలాగుంటుందన్నమాట. సో ఇవన్నీ అనిపించగలిగితే, ఇప్పుడు మీరు స్టార్ హోటల్లో స్టే చేస్తారు కాబట్టి రేపు ఇలాంటి ఇల్లు నేను కట్టుకోవాలి, లేదు అంటే పిల్లలతో స్టార్ హోటల్కి నేను స్టే చేయాలి, ఆ ఫీలింగ్ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టే మీరు 3,500 టికెట్ పెట్టి ఈ మీటింగ్కి మీరు వెళ్ళడానికి 100% ప్రయత్నం చేయడం కాదండి, మీరు వెళ్ళవలసిందే. మీరు వెళ్తేనే ఇవన్నీ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో మీటింగ్ ట్రైనింగ్ చెప్పాము. 4th పాయింట్, మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా చాలా నేర్చుకుంటారనమాట. ఎందుకంటే మన బిజినెస్లో ఈరోజు మన కంపెనీ ఎందుకు అంత సక్సెస్ అవుతుందంటే, ఆల్రెడీ మొన్న కాకినాడలో నేను చెప్పాను, ప్రొడక్ట్లో ఉన్న దమ్. సో ఇప్పుడు కంపెనీ సక్సెస్ అవుతుందంటే ప్రొడక్ట్లో దమ్ ఉంది. మనం కూడా ప్రొడక్ట్ కోసం చాలా బాగా నేర్చుకోవాలండి. మన దగ్గర ప్రొడక్ట్ నేను నేర్చుకుంటే నా టీంకి బాగా నేర్పిస్తాను. తర్వాత మనం ఇంకో పిఎం ఉంటుంది అంటే ప్రమోటర్. మన మేనేజ్మెంట్ అద్భుతం, విజనరీ మేనేజ్మెంట్. అట్లాగే అందుకే మీకు ఇంతక నుంచి చెప్తాను, మీకు డ్రీమ్ ఉంటే మీ డౌన్లైన్ డ్రీమ్ బిల్డప్ చేస్తారు. సో మంచి మేనేజ్మెంట్ చేయాలి, టీమ్ మేనేజ్మెంట్ మీకు బాగా రావాలి. 3rd ఏంటంటే ప్లాన్, బిజినెస్ ప్లాన్ అండి. సో బిజినెస్ ప్లాన్ అనమాట. ప్లాన్ ఒకప్పుడు దీనికంటే ముందు కూడా నెట్వర్క్ నేను చేసి ఉన్నాను. ఒకసారి డబ్బులు వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాయి తెలియదు, కానీ ఈరోజు మన బెస్ట్ ప్లాన్ ఎలాగ ఉందంటే ప్రతి నెల డబ్బులు వస్తాయి కదా. సో అట్లాగే మన పిల్లర్స్ అండి. ఇప్పుడు మన 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 కంపెనీలో ఉన్న లీడర్ ఎక్కడ ఉంటారు అనమాట, అంత పెద్ద పెద్ద లీడర్ మన కంపెనీలో ఉన్నారు.
చూడండి, మన ఏసీఆ కంటంలో ఒకరు ఎక్కువ డబ్బులు సంపాదించి లీడర్ మన కంపెనీలో, మన టాప్ ప్లేస్ దర్శన్ సార్ 1.6 crore తీసుకుంటున్నాడు. సో ఇలాగా 4 P's, 4 P's మీద మీరు దిట్టవాలన్నమాట. ప్రోడక్ట్ బాగా నేర్చుకోవాలి, నేర్చుకుంటే మీరు ఏం చేస్తారు అదే మీరు చేపిస్తారు. సో ప్రోడక్ట్ బాగా నేర్చుకోవాలి, టీంని మేనేజ్మెంట్ చేయడం బాగా నేర్చుకోవాలి, ప్లాన్ చెప్పడం బాగా నేర్చుకోవాలి, మంచి లీడర్షిప్ ఎలా తయారు చేయాలా అది కూడా మీకు రావాలన్నమాట. ఓకేనా? మంచి లీడర్షిప్. సో మంచి లీడర్షిప్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం చేయని చెప్పి 100% యూజర్, ఎందుకంటే మీరు కొంటే కొనిపిస్తారు. సెకండ్, డ్రీమర్స్. డ్రీమ్ బిల్డప్ చేయాలి, మీరు డ్రీమ్ బిల్డప్ చేసుకుంటే మీరు డౌన్లైన్కి డ్రీమ్ బిల్డప్ చేస్తారు. తర్వాత మీటింగ్ ట్రైనింగ్స్ తల్లక వాల్యూ చెప్పాను. తర్వాత ఇప్పుడు టీమ్ బిల్డింగ్ అనమాట. టీమ్ బిల్డింగ్ అసలు ఈ బిజినెస్లో ఎక్కువగా సక్సెస్ కావాలి అంటే మనం టీమ్ బిజినెస్ చేయాలి. మీరు ఒక్కలే పని చేస్తే మీరు ఫుల్ టైమర్స్ అయితే 8 అవర్స్ చేస్తారు, మీరు పార్ట్ టైమర్స్ 2 అవర్స్ 3 అవర్స్ చేస్తారు. 8 అవర్స్తో, 2 అవర్స్ 3 అవర్స్తో మనకు ఎక్కువ డబ్బులు రాదండి. ఎక్కువ డబ్బు కావాలి అంటే ఎక్కువ పని చేయాలి. ఎక్కువ డబ్బు కావాలంటే ఎక్కువ డబ్బు పని చేయాలన్నమాట. ఎక్కువ డబ్బులు ఎక్కువ పని చేయాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఒకరే చేస్తే 8 అవర్స్, నేను ఫుల్ టైం 8 అవర్స్ అవుతుంది. సో 8 అవర్స్తో నాకు ఆ చెక్ వచ్చేస్తుందండి, 9 లక్షలు చెక్ దాటిపోద్దా? ఫ్యూచర్లో 20 లక్షలు ప్లాన్ చేసుకుని చేస్తున్నా, 20 లక్షలు వస్తుందా? రాదు కదా. అంటే ఎక్కువ డబ్బు కావాలంటే ఎక్కువ పని చేయాలి. సో ఎక్కువ పని చేయలేము కాబట్టి ఎక్కువ పని చేయించాలి. ఓకేనా? సో ఈరోజు చూడండి, ఎక్కువ పని చేయించాలి అంటే ఎక్కువ లీడర్షిప్ చేయాలి. ఇప్పుడు నేను ఒకరే చేస్తే 8 అవర్స్, నేను 1000 నంబర్స్ లీడర్ తయారు చేసావు అనుకోండి, 1000 8 అవర్స్ అంటే 8000 అవర్స్ నాకు పని జరుగుతుంది కదా. అట్లాగే మీరు కూడా పెంచాలి. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఉన్నారు కాబట్టి టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలంటే మీకు 6 లైన్ ఉంటుందండి. ఒక్కొక్క లైన్లో ఒక 10 మంది లీడర్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఖచ్చితంగా చిన్న టీం ఉంటే తక్కువ మంది ఉంటారు, కానీ ఫ్యూచర్ ప్లానింగ్లో ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క లైన్ నుంచి 10 మందిని ఫాలోఅప్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క లైన్ నుంచి 10 మంది ఫాలోఅప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ టీమ్ మీతో నేను మాట్లాడుతున్నావు అంటే మీరు ఎక్కడ ఉన్నాడో చూడండి. ఫస్ట్ నాకు దొరబాబు సార్ అండి, దొరబాబు సార్తో రోజు ఉదయం సాయంత్రం ప్లానింగ్ అవుతూనే ఉంటాయి. తర్వాత రామకోటి సార్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాం. తర్వాత చింతూరు శ్రీనివాస్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. తర్వాత మళ్ళీ సర్వన్ సారు, సర్వన్ సార్ టీము చాలామంది ఫోన్ చేస్తూనే ఉంటారు. అలాగే మళ్ళీ అక్కడ శంకర్ సార్, శంకర్ సార్ టీము, బ్రహ్మాజీ, ఇలాగా పివిఆర్ మహేష్ గారు, ఈశ్వర్ గారు, మీలో కూడా కొంతమందితో బ్రాంచ్లకు కలుస్తూ నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే మినిమం నేను 10 చెప్పాను, కానీ ఈ టీంలో ఏం చెప్పాలంటే నేను రెగ్యులర్గా ఒక 50 మందికైనా టచ్లో ఉంటాను, ఒక 50 మందికైనా టచ్లో ఉంటాం అనమాట. అప్పుడే కదా ఎక్కువ లీడర్షిప్ తయారవుతుంది, అప్పుడే కదా ఎక్కువ మంది పీవీ ఎక్కువ పని చేస్తే ఎక్కువ పీవీ వస్తుంది. సో ఇట్లాగా మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఏం చేయాలంటే 6 లైన్లో మనం 6 టీం నడిపించాలి. ఏ టీం ఎక్కువ పని చేస్తుంది, ఎక్కడ ఎక్కడ ఎక్కువ పని ఉంటే అక్కడ పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. మనం పని చేస్తూనే ఉంటాం, ఎక్కడ పని ఉంటే అక్కడ పని చేస్తూనే ఉంటాం అనమాట. ఒక్కొక్క టీంలో మీరు చేయవలసింది ఏంటంటే ఒక 10 పీపుల్స్ని మీరు టచ్లో పెట్టుకోవాలి. ఒకేసారి మాట్లాడు కాకపోతే ఉదయము కొంతమంది, సాయంత్రం కొంతమందితో మాట్లాడాలి. మధ్యలో ఇంకా ఎవరైనా మీరు ఉదయం సాయంత్రం మాట్లాడుతుంటుంటే మధ్యలో ఫోన్ మీకు వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీకు ఫోన్ వచ్చేసుకుంటుంది, ఆ టైంలో మీరు మాట్లాడుకుంటే సరిపోతాయి. ఈ 10 మంది టీం తయారు చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ కోసము నేను చెప్పాలి అంటే ఒక్కొక్క వ్యక్తి 10 మంది మీరు టచ్లో పెట్టుకుంటే ఫస్ట్ మీకు 10 CNC అయిపోతుంది, అంటే 1000 PV అయిపోతుంది మీకు. అట్లాగే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే మీరు ఒక్కొక్కరు 10 మెంబర్స్ని టార్గెట్ చేయండి. వాళ్ళకి ఏం చెప్పాలి, కూర్చోపెట్టి మనం ఏం నేర్పించాలి, లేదంటే డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి మనం ఏం నేర్పించాలి. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరు 20 మెంబర్స్కి అంటే మీకేం చెప్తున్నాము, 6 లైన్లు 10 10 అంటే 60 మంది టార్గెట్ పెట్టుకోమంటున్నాం. వాళ్ళకి ఏం చెప్తున్నాము, మీరు ఒక్కొక్కరు 20 మంది టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకే లైన్లో 10 మంది చెప్పాను, 10 మంది 20 మంది టార్గెట్ పెడితే మీకు 200కి 200 పీపుల్తో మీరు టచ్లో ఉన్నట్టుగా అయిపోతుందా లేదా? సో ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం మాట్లాడితే ఒక్కొక్క వ్యక్తి 20 మందికి టచ్లో ఉంటే ఒక అందులో 10 మంది సిఎన్సీ చేసిన, మిగతా 10 మంది 30 40 PV ఇవి చేసిన, ఈజీగా మీకు 1000 PV దాటుతుంది. ఒకే టీంలో మీరు 10 మంది టచ్లో ఉండి నేను చెప్పినట్టుగా చేయించారనుకోండి, ఒక టీం నుంచి మీకు 10000 PV వస్తుంది. మీకు ఎలోబి వచ్చిందా? వచ్చింది కదా. ఇట్లాగే నెక్స్ట్ మీకు ఎలోబి వచ్చింది అంటేనే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మీరు కూడా ఒక 10 మందితో, అంటే ఆల్రెడీ 20 మందితో టచ్లో ఉన్నారని చెప్తున్నాం కదా, వాళ్ళు 20 మంది టచ్లో ఉంటారు, అందులో 10 మందితో మీరు కూడా 1000 PV చేయిస్తే మీకు కూడా ఎలోబి వస్తుంది కదా అని చెప్పేసి మనము మోటివేషన్ చేయవచ్చు అనమాట.
అంటే నంబర్ ఆఫ్ లీడర్ తయారు చేయాలి మనం. అంటే ఈ బిజినెస్లో పెద్ద సక్సెస్ కావాలి అంటే మహామంత్రం ఏంటంటే టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్ చేయాలి. ఓకేనా? టీమ్ బిల్డింగ్ చేయాలన్నమాట. ఒక్కొక్క టీంలో మీరు 10 మంది టచ్లో ఉండాలి. ఒక్కొక్కరికి ఏం చెప్పాలంటే మీరు 20 మందికి కొనిపించండి, అందులో 10 మంది సిఎన్సి ఉండాలని చెప్పండి. నెక్స్ట్ మీకు ఎప్పుడైతే అక్కడ 10,000 పీవీ వస్తుంది, ఆ పర్సన్ ఎప్పుడైతే 1,000 పీవీ చేయగలుగుతున్నారు, నెక్స్ట్ వాళ్ళ టార్గెట్లో మీరు అలాగైతే ఇప్పుడు మీరు 20 మంది టచ్లో ఉండడం వల్ల మీకు 1,000 పీవీ వచ్చింది కదండి, అందులో 10 మంది మీరు కూడా చేపిస్తే మీకు 10,000 పీవీ వస్తుంది కదండి. అంటే చూడండి, చెక్ వస్తే మారుతుంది లేదా? సో ఇవన్నీ నేను చెప్పిందన్నీ కంపల్సరీ అవుతాయి, మీరు నమ్మాలి. ఓకేనా? నమ్మకం నమ్మితే నిజం అవుతుంది. చాలామంది చెప్పడం అంతా చేయడం ఈజీ కాదంటే మనం ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా దీన్ని మీరు బిలీవ్ చేయాలి. నేను ఏం చెప్పాను అదే, నేను సొంతం, నా సొంతం మాట ఏం కాదండి, ఇది నిజమైన మాట చెప్పాను. నేను అలాగే చేస్తున్నాను, అలాగే చేశాను, ఇంకా అలాగే చేస్తూనే ఉంటాను. ఎందుకంటే లీడర్షిప్ బిల్డ్ చేయాలి, టీం బిల్డ్ చేయాలి, అప్పుడే కదా అవుతుంది. సో ఇలాగ బిల్డ్ చేయాలి. సో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఉండాలి అనమాట. పెద్ద మంత్రం ఏంటంటే మీరు పాజిటివ్గా ఉండాలి, నేను చేయగలనని మీరు అనుకోవాలి, మీ టీం కోర్ మెంబర్స్ అందరితో మీ వల్ల అవుతుంది, మీరు చేయగలుగుతారు అని చెప్తూనే ఉండాలి. ఓకేనా? సో ఇలాగ ఎప్పుడైతే మీరు ఉంటారు, మీరు పెద్ద సక్సెస్ తీసుకుంటారు. సో ఈరోజుకి ఇది సరిపోతుంది. సో దీని మీద ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. సో ఈశ్వర్ సార్ చాలు ఈరోజుకి అంత. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. మీరు మాకు టైం ఇచ్చి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా డైరెక్టర్ అండ్ అబౌవ్ కూడా మంచి మంచి పాయింట్లతో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని తయారు చేసే మాటలు మాకు చెప్పారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లీడర్స్ సార్ ఇచ్చే ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడుతారు. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఫస్ట్ మనకి ఎన్వి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి సార్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీమ్ అందరికీ కూడా ఒక మంచి మోటివేషనల్ ఒక గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు చాలా బిజీగా ఉంటారు, బట్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మా టీం అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ను నేనైతే ఫాలో అవుతున్నాను సార్. ఒక లైన్ లో గ్యారంటీగా 10 మెంబర్స్ పైన టచ్ లో ఉంటున్నాను. మీరు చెప్పినట్టుగానే 2వ తారీఖు నేను సిఎన్సీ కంప్లీట్ చేయడంతో పాటు నా టీం లీడర్స్ ని కూడా నేను సిఎన్సీ కంప్లీట్ చేసేటట్టే నేను ప్లాన్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ నేను నా టీమ్ కి అయితే గనక 5వ తారీఖు లోపే లీడర్ అన్న వాళ్ళు సిఎన్సీ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ 2వ తారీఖు మనం కంప్లీట్ చేసుకుంటే మనం పిక్కు పెడితే సిఎన్సీ కంప్లీట్ చేసామని పిక్కు పెడితే మిమ్మల్ని చూసి మీ డౌన్ లైనర్స్ కూడా పెడతారు అని చెప్పి నేను మోటివేట్ చేస్తున్నాను సార్. కన్సిస్టెన్సీ అయితే మాత్రం నా లీడర్స్ చాలా మంది సిఎన్సీ కంప్లీట్ చేసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్ మరొకసారి గుర్తు చేసి నా లీడర్లందరికీ ఇంకొకసారి మోటివేషన్ ఇచ్చి సబ్జెక్ట్ అందించినందుకు. అయితే నేను కూడా ఈరోజు కొన్ని పాయింట్స్ అయితే మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవి ఫాలో అవుతాను. మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం అనేది కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఇక మీద అయితే మీటింగ్స్ ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి ఐ విల్ ట్రై టు మై లెవెల్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే దేవుడితోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, సో మాట కూడా రావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా అందరికీ కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. గౌరీ మహాలక్ష్మి గారు అడ్మిట్ చేసుకున్నట్లు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను సార్. నాకు బాగా నచ్చింది సార్. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. మా లేడీస్ అందరికీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఏం మాట్లాడాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు సార్. మీలాంటి పెద్ద సార్తో మాట్లాడడానికి మాకు ఇంత అదృష్టం కల్పించిన వేసేసరికి మరొకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఏదైతే చెప్పారో అవన్నీ మీరు పాటిస్తే మేమందరం చాలా హ్యాపీ అవుతామండి. థ్యాంక్ యూ. ఇది చేయకపోతే ఓన్ లాక్ వచ్చేస్తుంది ఈజీగా, 6 లైన్ ఎలా వచ్చేస్తాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. అన్నా గుడ్ మార్నింగ్ సార్. యశోస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాహు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ విన్నాం సార్. ఇది ఫస్ట్ టైం సార్ మేము జూమ్ లో మీతో మాట్లాడడం సార్. అదే మాటలు రావట్లేదు సార్. అదే లేటర్ అంటే ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ప్రాసెస్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అలాగే 6 నెంబర్స్ లో 10 నెంబర్స్ ని వేసుకొని చేయమని చెప్పారు సార్. అలాగే మేము ఫాలో అవుతాం సార్. ఫ్యూచర్లో మంచిగా మీరు చెప్పినట్టు ఫాలో అయ్యి మంచిగా మంచి పొజిషన్ లో రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏసో సార్ థ్యాంక్ మంచి యూ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. టైం అబ్బాయి సార్ లాస్ట్ అదే కాకినాడలో మీరు మీ చేతుల మీద సన్మాన్ కూడా జరిగింది సార్. ఈ మంత్ బ్రాంజ్ అయ్యారు, 12,000 పైన ఇన్కమ్ కూడా తీసుకున్నారు జస్ట్ 2 మంత్ అవును లో. సార్. కంగ్రాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. మహేశ్వరి మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సాగు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉన్నాను సార్. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మెయిన్ నాకే గట్టిగా తగులుకున్నాయి సార్. నేనైతే ఒప్పుకోవాలి, ఎందుకంటే మీటింగ్స్ కి వెళ్ళడం అంటే ఎవరు రావట్లేదు, నేనే వెళ్తున్నాను, అస్తమాను, ఒకళ్ళనైనా తీసుకెళ్తే బాగుండు అనే అపోహలో ఉండేదాన్ని సార్. ఒప్పుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవరో వచ్చినా రాకపోయినా నేను మాత్రం మీటింగ్స్ అటెండ్ అవుతాను సార్. తర్వాత కారులో వెళ్ళడం అనేది కూడా నిజంగా అనుభవం అయితే వచ్చింది సార్. ఎక్కడికైనా వెళ్తుంటే పిల్లలు ఎదిగిన తర్వాత ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళనే తీసుకుని వెళ్తున్నాం సార్. మీరు చెప్పినట్టుగా బిజినెస్ వెస్టేజ్ బాగా చేసుకుంటే కారులో వెళ్ళొచ్చు అనేది నాకు చాలా బాగా అన్ని పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఆల్రెడీ థాయిలాండ్ వచ్చారు, నెక్స్ట్ ట్రిప్ కూడా రావాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వ సార్. గుడ్ మార్నింగ్ సాహు సార్. చాలా హ్యాపీగా మేడం. ఉందండి. ఎప్పుడు మిమ్మల్ని మీటింగ్ లోనే చూస్తాం సార్, ఎప్పుడు దగ్గరికి వచ్చి కూడా మాట్లాడలేదు, కానీ ఇంత మంచి అవకాశాన్ని మాకు విశ్వ సార్ కల్పించారండి. నిజంగా ఈరోజు నేను ఇప్పటి వరకు జూమ్ లో కంటే కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకున్నాను సార్. అసలు మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ డ్రీమ్ సార్. నిజంగా డ్రీమ్ పెట్టుకోకుండా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా అది అసలు డ్రీమ్ లేకుండా ఎంత చేసినా సక్సెస్ అనేది నిజంగా చూడలేము సార్. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రాంజ్ అవ్వాలి, సిల్వర్ అవ్వాలని కంపల్సరీ ఒక గోల్ గోల్ అనేది పెట్టుకున్నప్పుడు, లేదా కాలేజ్ ఇవ్వాలి. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ మీ సెషన్, నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈ మంత్ గోల్ చెప్పండి మేడం. ఇది ఈ మంత్ నా గోల్ గోల్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓపి తీసుకోవాలనుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ మేడం. సార్ కంగ్రాచులేషన్. ఓకే సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మల్లికాంబ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాహు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు దుర్గా మల్లికాంబాబు, నేను కొత్త మాట్లాడుతున్నాను సార్. నిజంగా ఇవాళ మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్. మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూడడం, మీటింగ్ లో చూడడమే తప్ప లైవ్ లో ఇలా ఇలా మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇసో సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ప్రతి పాయింట్ చాలా బాగా చెప్పారు. మీరు గోల్ అంటూ పెట్టుకోకపోతే మీరు ముందుకు వెళ్లేరు అని చెప్పి చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మన గోల్ ముందు ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి. ఆ గోల్ అనేది రీచ్ అవ్వడం కోసం మనం ఎంతైనా కష్టపడగలం, అది మాత్రం నాకు బాగా అర్థమైంది సార్. ఎవరు ఏమనుకున్నా కూడా మనం దాటుకుని వెళ్ళాలి అంటే ఆ గోల్ కోసమే మనం పోరాడతాం కదా. నాకు అదైతే అర్థమైంది సార్ బాగా. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మంత్ గోల్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ నేనైతే ఎల్వేబి కోసం కృషి చేస్తున్నాను, అది నాకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అదే నా డ్రీమ్ సార్, నా గోల్. థ్యాంక్ యూ సార్.
మాణిక్యాంబ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా, చాలా చాలా ప్రతి పాయింట్ కూడా చాలా బాగా చెప్పారు సార్. నేను అడ్వైజ్ చేస్తుంది, మా గోల్ వచ్చి సిల్వర్ అండి. మాతో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కి అయితే, ఈ మా లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ కి అయితే మనకి ఫార్ గోల్ పెట్టుకుని చేస్తాను సార్. నేను కూడా 30 PV చేసిన వాళ్ళు, 40 PV చేసిన వాళ్ళు, 100 PV అని అనుకుంటుగా, ఒకవేళ వాళ్ళు చేయలేను అని అంటే కనుక 30 PV కానీ, 40 PV కానీ, 60 PV కానీ నేను సజెస్ట్ చేస్తాను సార్. నేనైతే ప్రోడక్ట్ అది మెయింటెనెన్స్ చేస్తానండి. అంటే నేను ఎక్కువ వెళ్ళేది పల్లెటూర్లు అండి, మళ్ళీ రెండోసారి వెళ్ళక్కర్ లేకుండా నేను కూడ పెట్టి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఐడి లేసి ప్రోడక్ట్ పంపిస్తున్నాను సార్ వాళ్ళకి. ఓకే ఓకే, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మేడం. ఓకే మేడం, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సూపర్. సూర్యరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది రామ సింధర్ అండి. సార్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. కాకపోతే మేమందరూ ఈ మీటింగ్లకి వెళ్ళినందుకు ఎవరు రావటం లేదు, ఇంటర్లేదు అన్నది మట్టు కానీ మేము బతికిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి మీటింగ్ కి యాడ్ అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను సార్. ఇంకెక్కడి నుంచి మీరు చెప్పిన విధంగా నేను నడుచుకోనండి. 2025 వెళ్ళాయండి. ఇలా లక్ష్మీ మేడం గారితో కలిసండి, రామచంద్రపురం ఒక 25 కారులతోనండి. మహేష్ సార్ ఇంటికండి, ఈశ్వర్ సార్ ఇంటికండి. గ్యారంటీగా మేము కార్లు వేసుకుని వస్తాము సార్. ఈ మంత్ మాకు గోల్ 2 LBV గోల్డ్ అవ్వాలి అనుకుంటున్నాం సార్. స్టారా సార్? మీ ఇష్టం అండి. మీరు 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 మేడం గారు అనుకుంటే అయిపోతాం సార్. అదండి సార్, అలాగే సార్. లక్ష్మీ మేడం గారు మీరు అనుకుంటే మేము గ్యారంటీ అయిపోతాం సార్. అనుకున్నాం, మీరే అనాలా. గ్యారంటీస్ సార్, గ్యారంటీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సాహు సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మై విస్టెస్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై సెల్ఫ్ కృష్ణవేణి, గోల్డ్ డైరెక్టర్ ఇన్ విస్టెస్ సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఇందులో ఏంటంటే నాకు అర్థమైంది, మనం అప్లైనర్ని గుడ్డిగా ఫాలో అవ్వాలి సార్. వాళ్ళు ఏ చెప్తే మనం అది చేస్తే ఖచ్చితంగా మనకంటూ సక్సెస్ వస్తుంది. ఈ జూమ్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను సార్. అలా నేను 5% ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్కి మీతో నేను కాఫీ షాప్కి వెళ్ళాను సార్. నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంత మంచి స్టేజ్లో, అంత పెద్ద స్టేజ్లో ఉన్న సార్ మాతో కాఫీ తాగడం అని అసలు లైఫ్లో మర్చిపోలేను సార్. ఆ సిచ్యువేషన్ అయితే నేను చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే నేను మీటింగ్స్ వెళ్తూ నా డౌన్లైనర్స్ని కూడా ఖచ్చితంగా మీటింగ్స్కి అటెండ్ చేస్తాను సార్. మీరు చెప్పిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నా డౌన్లైనర్స్ కూడా అందిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. అలాగే మా పిల్లల్ని నేను రెడ్ కలర్ కార్లో మా ఊరు నుంచి మా అమ్మగారు వాళ్ళ ఊరికి నేను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను సార్. అదే నా గోల్ సార్. సూపర్ మేడం. 3 మంత్స్లో స్టార్ కంప్లీట్ చేసుకుని స్టార్ ఫండ్ కార్ ఫండ్ తో డిసెంబర్ కల్లా కార్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను సార్. టెన్షన్ వచ్చేస్తుంది సార్, ఏం మాట్లాడాలి. కంగ్రాచులేషన్ మేడం. రాజారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. రాజారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. నేను కూడా 2వ తారీఖునే 100 PV చేసేసి నా టీమ్ లో 5 డౌన్లైన్స్ అయినా నేను 100 PV చేయించేస్తాను సార్. 2వ తారీఖునే అలాగే నేను మీటింగ్స్కి వెళ్ళినా కనీసం ఇద్దరైనా నా కూడా తీసుకెళ్తాను సార్. మీరు చెప్పింది ఇంకా అందరినీ కూడా కనీసం తీసుకుని వెళ్ళాలన్నది నాకు బాగా అర్థమైంది సార్.
థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ అయితే చెప్పండి చెప్పండి. నేను ఈ నెలలో స్టార్ట్ ఒక ఎల్బోబి అనేది తీసుకోవాలి సార్. గోల్డ్ గా ఉన్నాను సార్. నేను నాకు పెద్ద డ్రీమ్ అంటే సార్, సార్ 3 మంత్స్ కంప్లీట్ చేసుకుని మా హస్బెండ్ పుట్టినరోజు కార్ గిఫ్ట్, ఓపెన్ టాప్ కార్ గిఫ్ట్ ఇవ్వాలని నా పెద్ద డ్రీమ్ సార్. సూపర్ సూపర్, అది అది డ్రీమ్ అంటే. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డిఎల్ లీడర్స్, ఈ మంత్ అయితే నా టీమ్ లో 6 మెంబర్స్ స్టార్ డైరెక్టర్ పెట్టుకున్నాను. మరి ఎవరు అవుతారా, పోటీ పోటీ మీద రెడీగా ఉన్నారు, మీరు రెడీ చేసుకోండి ఎవరు అవ్వాలనేది. కే సుజాత గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చాలా బాగా చెప్పారు సార్. మేము కూడా మీరు చెప్పినట్టే మేము ఫాలో అవుతాం సార్. మేము 2వ తారీఖునే సిఎన్సి కంప్లీట్ చేస్తాం సార్. మా కింద లెగ్స్ కూడా అండి సిఎన్సి అనేది కంప్లీట్ చేయిస్తాం సార్. ప్రతి మీటింగ్ కి మేము అటెండ్ చేస్తాం సార్. నేను ప్రస్తుతం సార్ సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. గోల్డ్ డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ సార్ ఈ మంత్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్. ఎల్ఓబి కూడా తీసుకోవాలి. ఎస్ సార్, తీసుకుంటాను సార్. మీతో మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్యూ 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 సార్. థాంక్యూ. శ్యామల శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. శ్యామల శేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాహుల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. ఇలా మొన్న కాక్రన్ మీటింగ్ లో మిమ్మల్ని కలిసాం సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా చాలా సింపుల్ గా అందరితోటి చాలా నార్మల్ గా చాలా మాకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. కేహెచ్ఎస్ నారాయణ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. తెలి శ్రీనివాస్ గారు సార్. తెలి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను నా పేరు హరిసత్యనారాయణ, మాది విజయనగరం జిల్లా సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ బ్రాంచ్ లో ఉన్నాను. ఈరోజు సాహు సార్ గారు చెప్పినటువంటి విషయం అంతా నేను చక్కగా విన్నాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి టీంలో కొద్దిమంది మీటింగులకు రావడానికి మాత్రం ఎక్కువగా మక్కువ చూపడం లేదు సార్ వాళ్ళు. వాళ్ళని ఏదో విధంగా అయినా నేను సార్తో మాట్లాడి, ఈశ్వర్ సార్తో మాట్లాడి వాళ్ళకి మీటింగ్కి వచ్చేటట్టు చేస్తాను సార్ నేను. ఈ మంత్ నేను సిల్వర్ అవ్వాలని డ్రీమ్ తో పనిచేస్తున్నాను సార్. ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. ఓకే సార్. ఓకే శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. తెలి శ్రీనివాస్ గారు. లేరు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను దగ్గరగా ఉండి చూస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా డౌట్ వచ్చినా మీకు అడుగుతున్నాను. మీరు చెబుతున్నారు ఏమైనా పొరపాట్లు జరుగుతున్నప్పుడు కూడా అలా కాదు ఇలాగని కూడా మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అందరికంటే నాకే ఎక్కువ అదృష్టం ఉంది అనుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని దర్శించడానికైనా నేను ఒకసారి రావడం జరుగుతుంది. చూసి నేర్చుకుంటున్నాను ఖచ్చితంగాను. మరి మీ ఎందుకంటే ఇక్కడ మీరే ఆదర్శం. ఈ ఫీల్డ్ లో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మిమ్మల్ని ఫాలో అవ్వాలి.
అందరూ అప్లైన్ ఫాలో అవ్వాలి. మీరు దగ్గరగా ఉండడం అది నాకు ఎక్కువ అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ యొక్క ఆ సాత్విక మనస్తత్వాన్ని అలవరుచుకొని ముందుకు వెళ్ళాలని, మరి సక్సెస్ గ్రాండ్ గా సాధించాలని. ఎందుకంటే నాకు ఇప్పుడు నలుగురు డైరెక్ట్ నేను సిల్వర్ డైరెక్ట్ గా ఉన్నానండి. మరి నలుగురు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు అయ్యారు బ్రాంజ్ డైరెక్టర్లు, ఇంకా ఇద్దరు అవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈశ్వరరావు గారు సహకారంతో నేను ఫాస్ట్ గా స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ మంత్ ఒక డైరెక్టర్ నేను సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవడం అండి. ఇద్దరు అంటే గోల్డ్. సూపర్ సార్. సార్ లాస్ట్ టూ మెంబర్స్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. అలాగే అలాగే. శేఖర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. శేఖర్ గారు, త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. త్రివేణి గారు, త్రివేణి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఆ మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన మాటలు చాలా మోటివేషన్ గా అనిపించింది సార్. ప్రతి ఒక్కటి కంపల్సరీ గా ఫాలో అవుతాం సార్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళకి అసలు మీటింగ్స్ ఎందుకు అటెండ్ అవ్వాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిఎన్సి సెకండ్ చేయాలి, చేస్తే మీ డౌన్ లైన్ కు ఫాలో అప్ చేయాలని ఒక థాట్ వస్తుందని చెప్పి మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే టీం బాగా బిల్డ్ చేయాలని చెప్పారు. అలాగే ఒక్కొక్క లెగ్ లో 10 మంది యాక్టివ్ లీడర్ ని 4 లీడర్ గా తయారు చేసుకుంటూ వాళ్ళు డూప్లికేషన్ చేయమని చెప్పారు. చాలా ఈజీగా ఎల్ఓబి తీసుకోవడానికి ప్లాన్ అండ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోమని చెప్పారు, ప్లాన్ నేర్చుకోమని చెప్పారు. మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ గురూజీ. మాకు ఎప్పుడు మా టీం మెంబర్ మీరు ఎప్పుడు ఇలా మీ యొక్క టైం ఇస్తూ మా యొక్క ఇన్ఫర్మేషన్ మంచి మంచి ఇస్తూ మమ్మల్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు ఎప్పుడు పాదాయ వందనాలు అయితే చేస్తుంటాం సార్. మా టీం అందరి తరఫున నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికి చాలా చాలా కంగ్రాచులేషన్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గురూజీ వాయిస్ వినబట్టలేదు. సద్గురు సాహు సార్ తో ఇలా డైరెక్ట్ జూమ్ మీటింగ్ అరేంజ్ చేసినందుకు నా టీమ్ అందరి తరఫు నుంచి మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి అదృష్టం అంటే యాక్చువల్లీ వైజాగ్ లో ఉంటారు సార్ సాహు సార్, కానీ డైరెక్ట్ గా మాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడేంత అదృష్టాన్ని జూమ్ ద్వారా కలిగించినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ డెవలప్ అవ్వాలి, మీరందరూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక లీడర్ కావాలి. ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే మీ యొక్క మైండ్ సెట్ అయితే మార్చుకోవాలి. సార్ కూడా ఇప్పుడు అదే చెప్తారు, ప్రతి ఒక్క